అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఉన్నదన్నట్టు టు బి ఫ్యాక్ట్ ఒక ఇంటర్నల్ థింగ్ చెప్పేస్తా. ఇంటర్నల్ ఏముంది, సోషల్ మీడియాలోనూ రకరకాల వర్గాల్లో జరుగుతున్న చర్చ ఈ వీడియోలో నేను చెప్పేస్తా ఓపెన్గా. ఒక రకంగా మత్తు దిగింది, తెలుగుదేశం పార్టీ ఒక మత్తులో ఉంది. ఎలాగంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. సో ఈజీగా వైసీపీ వ్యతిరేకత మొత్తం బీజేపీ సపోర్ట్ ఉంటుంది. సో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కడతాయి. బీజేపీ వాళ్ళేమో పూర్తిగా వీళ్ళకి సపోర్ట్ ఇస్తారు, సిస్టమ్ సపోర్ట్ ఉంటుంది, వ్యవస్థలన్నీ న్యూట్రల్ అయిపోతాయి. సో ఈజీగా వైసీపీని ఓడించవచ్చు. వైసీపీ బలం ఏముంది, డబ్బులే కదా. సో టీడీపీ జనసేనకు కూడా డబ్బులు వస్తాయి, కార్పొరేట్ ఫండ్ వస్తుంది. వైసీపీకి బలమే ఉంది, పోలీసులు వ్యవస్థే కదా. సో బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి పోలీసులు వీళ్ళు కూడా న్యూట్రల్ అయిపోతారు అని అనుకున్నారు. సో ఆ మత్తులో ఆ ట్రాన్స్లో ఉన్నారు టీడీపీ అభిమానులు, చాలా వరకు ఉన్నారు. కానీ పొత్తు కన్ఫర్మ్ అయింది, సీట్లు ఖరారయ్యాయి. ఎవరెవరు ఎన్నెన్ని సీట్ల నుంచి పోటీ చేస్తారనే దాదాపుగా ఫిక్స్ అయ్యి 3 వారాలు దాటింది కదా. గత 20 రోజుల్లో ఎక్కడైనా మీకు జోష్ కనిపిస్తుందా? ఎక్కడైనా ఉత్సాహం కనిపిస్తుందా? చాలా నియోజకవర్గాల్లో నెగిటివ్, కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. ఎచ్చర్ల నియోజకవర్గం మొదలుకొని, ఎచ్చర్ల పాలకొండ మొదలుకొని, అంటే శ్రీకాకుళం జిల్లాలో 2 సీట్లు మొదలుకొని, అలాగే కొన్ని చోట్ల సీట్లు పంపిణీలో సీనియర్లకు అన్యాయం జరిగిందని శ్రీకాకుళం, పాతపట్నం మొదలుకొని, అనంతపురం జిల్లాలో గుంతకల్ సీటు ఎవరికి ఇస్తారో తెలియక, ధర్మవరం సీటు ఎవరికి ఉంటుందో తెలియక, అనంతపురం అర్బన్ సీటు ఎవరికి ఉంటుందో తెలియక, యాక్చువల్లీ శ్రీకాకుళం జిల్లా టీడీపీ కంచుకోట్ల నియోజకవర్గాలు కొన్ని మిస్ అయ్యాయి, కొన్ని రాంగ్ సెలక్షన్. అనంతపురం జిల్లా టీడీపీ కంచుకోట్ల లాంటి నియోజకవర్గాలు కొన్ని మిస్ అవుతున్నాయి, కొన్ని రాంగ్ సెలక్షన్స్. అలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, నేను చెప్పింది ఒక్క ముక్క కూడా తప్పుకోదు, మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు, మీకు కూడా తెలుసు. సో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే గడిచిన 2 వారాలుగా డౌన్ఫాల్ అవుతుంది టీడీపీలో, జోష్ తగ్గుతుంది. టీడీపీ ప్లస్ జనసేన గ్రాఫ్ డౌన్ఫాల్ అవుతుంది. టీడీపీ కార్యకర్తల్లో నమ్మకం కాస్త సడలుతుంది, కాస్త అక్కడక్కడ తేడా కొడుతుంది. మరోవైపు ఎంతైనా మా పార్టీ మా జెండా అనే నమ్మకం ఉంది, కానీ ఎక్కడో లోపల భయం ఉంది. ఏంటి, ఎక్కడో తప్పు తప్పటడుగు పడుతుంది, పొత్తులో తప్పటడుగు పడుతుంది. ఇది ఒక పెద్ద బ్యాడ్ నెగిటివ్ ఇంపాక్ట్ కలిగిస్తోంది అనే భయం అయితే ఉంది. ఆ భయము కేడర్లోనే కాదు, పార్టీ పెద్దల్లో కూడా ఉంది. అందుకే రఘురామకృష్ణరాజు గారికి సీట్ లేనప్పుడు, రఘురామకృష్ణరాజు గారికే సీట్ ఇప్పించలేనప్పుడు ఆయన చెప్పిన డైలాగ్కి టీడీపీ సమాధానం కూడా చెప్పలేదు. ఆయన ఒక డైలాగ్ కొట్టారు కదా, నాకు సీట్ ఇప్పించలేనప్పుడు రేపు పొద్దున పోలవరము ప్రత్యేక హోదా కోసం ఏం పోరాడతాడని అన్నాడు కదా. సో అంటే చాలా సీట్ల విషయంలో అనవసరంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నామేమో అని కేడర్లో భయం ఉంది, కానీ పార్టీ పెద్దల్లో నమ్మకం ఉంది. ఇప్పుడు పార్టీ పెద్దల్లో కూడా భయం మొదలైంది, బీజేపీ వాళ్ళు ఏంటి ఇలా చేస్తున్నారు, వీళ్ళు మనం ఒకటి అనుకొని బీజేపీతో జత కడితే వాళ్ళు మరోలా వ్యవహరిస్తున్నారు అని భయం మొదలైంది. సో అయితే నేను ఇది ఎన్నికల వరకు ఉంటుందని నేను చెప్పను. సాధారణంగా ఎన్నికల సమయంలో టికెట్లు అనౌన్స్ చేసే సమయంలో ఇవి ఏ పార్టీలో అయినా రొటీన్, చాలా జాగ్రత్తగా వినండి చెప్పేది. ప్రతి రాజకీయ పార్టీల్లో ప్రతి ఎన్నికల సమయంలో కూడా సీట్లు ఇస్తున్నప్పుడు ఇవన్నీ రొటీనే వస్తాయి. అయితే ఇవి ఎప్పుడు పోతాయి? సీట్లు పంపిణీ అన్నీ ఈ డిస్కషన్స్ 4-5 రోజుల్లో ఆ వేడి తగ్గిపోయిన తర్వాత, ఆ వ్యతిరేకత ఆ రెబల్స్ తగ్గిపోయిన తర్వాత, ఎన్నికల ప్రచారం విపరీతంగా మొదలైన తర్వాత, ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు, అటువైపు పవన్ కళ్యాణ్ గారు, అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ జనంలోకి వెళ్ళి విపరీతంగా ప్రచారం చేసిన తర్వాత, జనం కూడా ఆ ప్రచారానికి సంబంధించి, వాళ్ళు ఇచ్చిన హామీకి సంబంధించి, ఆ మేనిఫెస్టోకి సంబంధించి డిస్కషన్స్ మొదలుపెట్టిన తర్వాత ఈ వ్యతిరేకత కాస్త తగ్గుతూ వస్తుంది. అప్పుడు పాజిటివ్ వస్తే వస్తుంది కదా. అంటే నేను ఫస్ట్ చెప్పాను నెగిటివ్ ఉందని చెప్పాను, అది పాజిటివ్గా ఎప్పుడు మారుద్ది అనేది కూడా సొల్యూషన్ చెప్తున్నా. అయితే టైం పడుతుంది, అది జనంలోకి వెళ్ళిన తర్వాత. వన్స్ మేనిఫెస్టోలు, 2 పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్ అయిన తర్వాత, 2 పార్టీల అధ్యక్షులు అధినేతలు అంటే 2 కూటములు, ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు, ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళిన తర్వాత, వాళ్ళు ఇచ్చే హామీలు, వాళ్ళు చెప్పే మాటలు జనాల్ని ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనే దాంతోపాటు, వాళ్ళ మేనిఫెస్టో మీద ఎంతవరకు చర్చ జరుగుద్ది అనే అంశాలే ఎన్నికల తక్కడ.
ఎటు మోగుద్ది అనేది అప్పుడే డిసైడ్ అవుద్ది. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు వచ్చిన సర్వేలు ఏమి ఫ్యాక్ట్ కాదు, ఇప్పుడు సర్వే చేస్తే టీడీపీకి నెగిటివ్ వస్తుందండి. ఈరోజు సర్వే చేస్తే టీడీపీకి నెగిటివ్ వస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల టిక్కెట్ల విషయంలో గందరగోళం చెప్పాను కదా. శ్రీకాకుళం జిల్లా కంచుకోట లాంటి శ్రీకాకుళం జిల్లాలో పోయాయి, కొన్ని మిస్ అయ్యాయి. అనంతపురం జిల్లా కంచుకోట లాంటిది అక్కడ మిస్ అయ్యాయి. అలా చాలా చోట్ల మిస్ అయింది. సో ఇప్పుడు సర్వే చేస్తే టీడీపీకి నెగిటివ్ వస్తుంది. ఒక 10 రోజుల తర్వాత చేస్తే మారొచ్చేమో మారుద్ది అని నేను చెప్పట్లా. ఒక 10 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత వెళ్తే మారొచ్చు, మారే అవకాశం ఉంది. ఎందుకంటే సీట్లు కూడా వదిలిపోద్ది అప్పుడు, సీట్ల పంపిణీకి సంబంధించిన ఇష్యూస్ అన్నీ పోతాయి. అప్పుడు ఓన్లీ మేనిఫెస్టో మీద చర్చ జరుగుద్ది, డిస్కషన్ జరుగుద్ది, ప్రచారం మీద చర్చ జరుగుద్ది. సో అందుకే ఇప్పుడు నెగిటివ్ ఉన్నమాట వాస్తవం, మత్తు దిగిన మాట వాస్తవం, భయం మొదలైన మాట వాస్తవం. కాకపోతే కొన్నాళ్ళు ఒక 20 రోజులు ఆగి చూడడం మంచిది. థ్యాంక్ యూ.